ఈరోజు కాంగ్రెస్ పార్టీ వస్తే మూడు గంటల విద్యుత్తే రైతులకు కరెంట్ ఇవ్వదు కష్టాలు తెస్తుంది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా చేసి కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు తొమ్మిదేళ్ల పాలనలో మీరు రైతులకు చేసింది ఏం చేశారో వివరణ ఇవ్వాలని మేము కేసీఆర్ కంపెనీకి మేము సవాల్ చేస్తూ ఉన్నాం తొమ్మిదేళ్ల పాలనలో ఇంతవరకు మీరు ఇచ్చిన రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో మేనిఫెస్టోలో రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ అని ప్రకటించారు ఇప్పటి వరకు అది అమలు కాలేదు ఇప్పటి వరకు సహ సహకార బ్యాంకులు రైతు రైతన్నల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నది ఒకవైపు మీరు ఐదు ఐదు వేల రూపాయలు పంట ఇది ఏది బంధు పథకం ఇస్తూ ఉన్నాం కేవలం ఒక రైతు బంధు ఐదు వేలతోని పంటలకు ఒక ఎకరానికి దాదాపు ముప్పై నుంచి నలభై వేల ఏది పంటకు సాగుకు అవుతుంది ఖర్చు ఇవాళ కేవలం ఐదు వేల రైతు బంధుతోని వాళ్ళకి రైతన్నలకు ఇది అవుతుందో మీరు చెప్పండి రైతు చనిపోతే రైతు బీమా అయిందండి రైతు చనిపోయిన తర్వాత ఏంది వాడు వ్యక్తిగతంగా ఏదైనా కానీ రైతు బతుకున్నప్పుడు వడగండ్ల వానతోని అకాల వర్షాలతోని ఇవాళ రైతు పడుతున్న ఇబ్బందులు మీరు ఏం మేరకు చూశారో మీరు చెప్పండి ఇవాళ ఫార్మాసిటీ పేరు మీద పదివేల ఎకరాలని కేవలం అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తుల అవసరాల కోసం మీరు అప్పనంగా గుంజుకున్నారు ఇక్కడ యాచారం చుట్టుపక్కల భూములలో మొత్తం కూడా విలువైన భూముల్ని మీరు అప్పనగా లాక్కున్నారు హైదరాబాద్ చుట్టుపక్కల కూడా వ్యవసాయాన్ని మొత్తం కూడా కనుమరుగు చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఫామ్ ల్యాండ్లతో లేకపోతే డీటీసీపీ లేఅవుట్లతో అప్పనంగా మీరు విచ్చల ఇచ్చి ఇవాళ ఆ ప్రైవేటు వ్యక్తుల పేరు మీద మీరు దోచుకుంది మీరు ధరని పేరు మీద ఎకరా ఉన్నాడు కూడా వానికి కనీసం వానికి వాని భూమి వానికి వచ్చే పరిస్థితి కనబడట్లేదు ధరి పేరు మీద కలెక్టర్లకు అధికారాలు ఇచ్చి మీరు అవసరాల కోసం మీరు కలెక్టర్లు చెప్పులు చేసుకొని మీరు వాళ్ళని జీతగాలు తయారు చేసుకొని మీరు ఆ అప్పనంగా మీరు ఏదైతే మోటివేషన్ ల్యాండ్ ఉందో వాటి అవసరాల కోసం తీసుకొని ఓపెన్ చేసుకొని పాస్వర్డ్ కలెక్టర్ దగ్గర కేటీఆర్ దగ్గర పెట్టుకొని ఇవాళ తెలంగాణ రైతుల్ని గోసా పెడుతుంది మీరు కాదా అని సందర్భంగా చెప్తా ఉన్నాను మీరు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్లో ఇవాళ కేవలం ఆరు గంటలు కూడా మీరు ఇవ్వట్లేదు ఇవాళ ఆరు గంటలు ఇవ్వకుండా పంట ఎండిపోతుందని ఇవాళ పేపర్లో టీవీలో కథనాల్లో చూసాం ఇవాళ వరి కరెంటు లేక పశువుల మేపుకున్న కరెంటు లేక వరి తగలబెట్టుకున్న సందర్భాలలో ఇవాళ అనేక సంఘటనలు చూసాం మీరు ఇవాళ రైతుల గురించి మాట్లాడమేందండి రైతులకు ఉరేసింది మీరు రైతులకు పురుగుల మందించింది మీరు ఇవాళ రైతును రాజు చేసింది కాంగ్రెస్ పార్టీ రైతన్నకు పెరుగన్నం పెట్టింది మేము ఇవాళ రైతన్నలు ఆదుకుంది మేము రైతులకు రుణబాబు చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతును ఆదుకుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతన్నలు కాబట్టి ఇవాళ ఏ రైతును చూసినా మీరు అడగండి ఆ రైతు గుండెల మీద హస్తం గుర్తుంటుంది ఏ రైతు ఇంటి మీద కాంగ్రెస్ జెండా ఉంటది